ఏపీలో నాలుగు ప్రాంతాల్లో రాజధాని అభివృద్ధి జరుగుతుందని చెప్పడం కంటే ప్రస్తుత రాజధానికి కేంద్రం నిధులు కేటాయిస్తే మంచిదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందజేస్తారు. అమరావతి మాత్రమే రాజధానిగా కేంద్రీకృతం కాకుండా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలలో విభజించి ఆ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసే విధంగా రాజధానుల స్థాయిలో డెవలప్ చేసేందుకు చర్యలు చేపడతారని చెప్పనేసి అని టీజీ వెంకటేష్ చేసిన ఆ వ్యాఖ్యలు పెద్ద సంచలనాలను రేపాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, రాష్ట్రంలో రాజధాని అంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ మాత్రమే రాజధాని అనుకుని హైదరాబాద్ డెవలప్ చేసి అనుకున్న పరిస్థితుల్లో మనం విడిపోయి బయటికి రావడం జరిగింది. ఇప్పుడు అమరావతి కూడా అలాగే చేస్తే ఒక అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా? లేకపోతే అధికార విభజన జరిగి మిగతా ప్రాంతాలకు కూడా కొన్ని శాఖలు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు వెళ్తే ఎలా ఉంటుందని? ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత దాదాపు 33,000 పైచీలకు భూముల్ని రైతుల దగ్గర లాక్కొని అమరావతి ఏర్పాటు చేస్తామని చెప్పి గత ప్రభుత్వం తెలియజేసింది. అయితే చేసిన దాంట్లో కొద్దిగా వాళ్ళు వర్క్ ప్రారంభించినా మిగిలిన భూములన్నీ కూడా అలాగే బీడుగా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సరిగా బీజేపీకి సహకరించలేదనో లేకపోతే బీజేపీతోటి లోపాయకారు ఒప్పందం ఉందనో తెలియదు. కానీ ఈరోజు బీజేపీలో చేరినటువంటి టీజీ వెంకటేష్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం. రాజధాని అనేటువంటిది ఒకటే ఉన్నా మిగిలినటువంటి శాఖలన్నిటినీ హైకోర్టు కానీ లేదా వివిధ అభివృద్ధికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి ఆఫీసులు కానీ వీటిని పెట్టి ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. కానీ అదేమీ చేయకుండా కేవలం ఏదో రాజకీయ స్వలాభం కోసమే ఈరోజు మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. దీంతోపాటు ఉన్నటువంటి గత తెలుగుదేశం ఏ విధంగా అయితే ఇబ్బందుల పాలు చేశారో ఇప్పుడు కూడా వైసీపీని కూడా అదే విధంగా ఇబ్బందుల పాలు చేయాలా లేదా అధికారాన్ని చేజిక్కించుకోవాలి లేదా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో స్థానాన్ని సంపాదించుకోవాలనేటువంటి ఒక కుయుక్తితోటి ఈరోజు వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది మనకు. ఇది కాదు కేవలం ఈరోజు అనుకుంటే ఆ హైకోర్టును విజయవాడలో అమరావతిలో పెట్టకుండా ఈరోజు రాయలసీమలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉండేది. లేదు మిగిలినటువంటి ప్రభుత్వ శాఖలలో ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఈరోజు కోస్తాలో కానీ లేదంటే రాయలసీమలో కానీ పెట్టి ఎటువంటి డెవలప్ చేయాల్సింది పోయి ఇది ఊరికే రాజకీయ స్వప్రయోజనం కోసమే కేవలం ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయాలతోటి ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించకుండా అభివృద్ధిని పక్కదోవ నెట్టడానికి ఈరోజు ఇటువంటి ప్రయత్నాలు ప్రకటనల రూపంలో రావడం అనేటం జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి నిర్దిష్టంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే నిర్దిష్టంగా డెవలప్ కానటువంటి ప్రాంతాలను డెవలప్ చేయడానికి ఎటువంటి తీసుకురావాలండి? ఈరోజు వేస్ట్గా నీళ్ళు వచ్చాయి, మొత్తం సముద్రం పాలయ్యాయి. అటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ గాలేరు నగరి కానీ అంద్రేనివా కానీ ఇటువంటి ప్రాజెక్టులపైన దృష్టి పెట్టకుండా ఏదో ప్రజలను పక్కదోవ పెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి మేము భావిస్తాను. ఇది కాదు ప్రజలు అభివృద్ధి కోరుకోవాల్సి పోయి ఇటువంటి రాజకీయ కక్షలతోటి రాజకీయ అవకాశవాదంతో చేస్తున్నటువంటి ప్రకటనలతో ప్రజల్ని ఇబ్బందుల పాలు చేయడమే తప్ప ప్రజలకు ప్రయోజనంగా లేదనేటువంటి మేము భావిస్తాం. నిన్న మొన్నటి వరకు అమరావతి నుంచి రాజధాని దొనకొండకు మారుతుందని చెప్పారు. ఆ నేపథ్యంలోనే దొనకొండ కాదు నాలుగు ప్రాంతాల్లో రాజధాని అభివృద్ధి జరుగుతుందని చెప్పి మళ్ళా కొత్తగా బీజేపీ నాయకులు ప్రకటన చేయడం, దీన్ని ఏ కోణంలో చూడవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల బీజేపీ అవకాశవాదంగా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రకటించారు. స్వయాన నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరుపతి తారకరామా స్టేడియంలో ఎన్నికల సందర్భంగా కూడా ప్రకటించారు. ఈరోజు బీజేపీ హామీలు ఏమైనాయి, బీజేపీ చెప్పిన మాటలు ఏమైనాయి అంటే బీజేపీ గత రాజధాని నిర్మాణానికి 12,000 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఒక రూపాయి కూడా కేటాయించినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ రెండోసారి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పెద్ద మహా పెద్దలందరూ కూడా బీజేపీలో చేరిపి ఈరోజు టీజీ వెంకటేష్ లాంటి వాళ్ళు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడకుండా రాజధాని నిర్మాణానికి సంబంధించి నిధులు తెప్పిస్తామని చెప్పి మాట్లాడకుండా ఈరోజు రాజధాని నిర్మాణాన్ని 4 ప్రాంతాల్లో పెడతామని చెప్పి ప్రకటిస్తున్నారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని గందరగోళపరచడం కోసం వస్తున్నటువంటి నిధులను రాకుండా చేయడం కోసం ఈరోజు చాలా దుర్మార్గంగా బీజేపీ కక్షి కట్టుకొని చేస్తామని మాట్లాడుతున్నాం. మేము చెప్పాం, వామపక్షాలుగా సిపిఎం పార్టీగా చెప్పాం, చంద్రబాబు నాయుడు తుళ్ళూరులో రాజధాని నిర్మాణం చేస్తామంటే
ఈరోజు కేంద్రం హైదరాబాద్లో అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించడం వల్ల అభివృద్ధి అంతా హైదరాబాద్ చుట్టూ ఉంది తప్ప మళ్ళీ రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ ఒకే చోట రాజధాని పెట్టడం వల్ల మళ్ళీ ప్రాంతీయ విభేదాలు వచ్చి మళ్ళీ రాష్ట్రాల డిమాండ్ కావాలనేటువంటి వస్తుంది కాబట్టి రాజధాని అనేటువంటిది కానీ లేకపోతే రకరకాలవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా ఉండేట్లు ముఖ్యంగా రాయలసీమలో ఒక పార్టు అదే పద్ధతిలో చెప్పడం జరిగింది. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు కూడా ఏం పట్టించుకోలేదు, ఏదో రాజధాని నిర్మాణం కొనసాగించేటువంటి పద్ధతులు జరిగింది. ఈవేళ రాజధాని నిర్మాణానికి నిధులు ఏమాత్రం కేటాయించకుండా రాజధాని కూడా వ్యాపారం చేసుకోవడం తప్ప రైతుల నుండి భూములు తీసుకోవడం తప్ప ఇంకోటి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు రాజధాని నిర్మాణం ఏదో తాత్కాలికంగా ఉండాలి తప్ప ఏదో ఎదిగడ ఉపయోగపడే పరిస్థితి కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి భూమి సారవంతం అనేటువంటిది పంటలు పండేటువంటి భూమి అక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సరిపడా గట్టిగా ఉన్నటువంటి ప్రాంతం కూడా కాదు. కాబట్టి అవకాశవాదంతో చంద్రబాబు నాయుడు వివరించారు. ఈరోజు బీజేపీ పోలు కూడా ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకుండా తెలుగుదేశం అన్ని నాశనం చేయడం కోసం అధికార పార్టీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఇబ్బందులకు గురి చేయడం రాష్ట్ర ప్రజలందరినీ గందరగోళ పరచడం కోసం బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాలు తప్ప ఇంకోటి కాదని చెప్పి అనుకున్నాం. ఈ బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజధాని నిర్మాణానికి ఎన్ని కోట్లు కేటాయిస్తారో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఇటువంటి గందరగోళ ప్రకటనలో బీజేపీ రాష్ట్రాన్ని గందరగోళ పరచాలని చూస్తే రాష్ట్ర ప్రజలు క్షమించరని చెప్పి సిపిఎం పార్టీకి తెలియజేస్తున్నాం. అంటే ప్రధానంగా తిరుపతికి సంబంధించి గత కొంతకాలంగా రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా తమిళనాడులో తరహాలోనే హైకోర్టుని తిరుపతిలో కూడా ఒక బెంచ్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రధానంగా చాలా రోజుల నుంచి డిమాండ్ అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సమగ్ర ప్రాంతీయ అభివృద్ధి కోసం ఇప్పుడు వస్తున్న ప్రకటన మన రాయలసీమ ప్రాంతానికి కానీ తిరుపతికి కానీ ఏమన్నా లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఈరోజు హైకోర్టు ఇక్కడ పెట్టాలనే దీంతో అనేక సార్లు లాయర్లు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, అన్ని పార్టీలు కూడా మనం కోర్టు ముందు ఎన్నోసార్లు కూర్చొని వాళ్ళ దీక్షలు చేయటం, పోరాటాలు చేయటం చూసాము. అట్లాంటి జోలికి పోకుండా ఈరోజు రాజధానికి సంబంధించి నాలుగు ప్రాంతాల్లో పెడతామంటే ఈరోజు బీజేపీ ప్రజలు గెలిపించుకున్నట్టుగా ప్రజలు గెలిపించుకున్నారు కదా, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళ దీంట్లో వాళ్ళ అనుకూలంగా పోవాలని లేకుండా వాళ్ళ హావా సాగుతా ఉంది అన్నట్టుగా ఈ పొద్దు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడుండే రాజధానే ఇంతవరకు పూర్తి కాలేదు, మొత్తం కూడా అది సినిమాలో వేసినట్టుగా సెట్టింగ్ వేసినట్టుగా ఈరోజు బాహుబలి సెట్టింగ్ లాగా అని ఒక పైకి చెప్తా అంటే ఈరోజు ఇల్లు తీసి పందిరేసినట్టుగా ఇల్లు పికేసి పందిరేసినట్టుగా మేము నాలుగు ప్రాంతాల్లో కూడా రాజధాని నిర్మిస్తామనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికైనా సరే బీజేపీ గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఇచ్చిన వేల కోట్లంతా కూడా వృధా పోయింది, మాకు లెక్కలు చెప్పాలని చెప్పేసి ఒక పక్క చెప్తూ ఇప్పుడు కనీసం ఏమి ఒక రూపాయి కేటాయించకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా హామీలు ఇస్తున్నారు, కానీ నిధులు ఏమీ లేవు, ఖాళీగా ఉందంటున్నారు, అయితే హామీలు అయితే ఇస్తున్నారు. ఇప్పుడు రాజధాని ఎట్ట ఏ రకంగా మీరు నాలుగు పక్కలు నిర్మిస్తారు? ఇచ్చిన హామీలకి సంబంధించి రాష్ట్రానికి మీరు నిధులు కేటాయించి దో మీరు నాలుగు ప్రాంతాలు కాబట్టి మీరు నలభై ప్రాంతాలు పెట్టండి, కనీసం నిధులు కేటాయించకుండా ఏం లేకుండా ఈరోజు అబాస్ పాలు చేయడానికి ఈరోజు కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇంకా ఊపిరి తిప్పుకునే పరిస్థితిలో కూడా లేదు. అట్లాంటి దానికి నిధులు కేటాయించి వాళ్ళని సపోర్ట్ చేసి ఆ తర్వాత ఎక్కడెక్కడ మనం రాజధాని పెట్టాలా, ఉండే రాజధాని ఇప్పటికే రైతుల దగ్గర నుంచి వేల ఎకరాలు తీసుకునేసి అవంతా కూడా బీళ్లుగా పడిపోయిండా ఈ పంటలు పండించుకున్నవి దాన్ని ఎట్ట అభివృద్ధి చేయాలనే విషయాన్ని పక్కకు వదిలిపెట్టేసి ఈరోజు రకరకాలుగా ఈరోజు బీజేపీ ఆలోచన చేయటము రాష్ట్రంపై దిద్దటం కరెక్ట్ కాదు. రాజధాని అనేది ఒక దగ్గర ఉంటే సరిపోతుంది, కానీ జిల్లా కోడ పెట్టేసేట జనాలు కానీ ఏమారితే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాత్రం మేము అనుకుంటున్నాం. అంటే కేవలం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ ఒక రూపాయి నిధులను కేటాయించకుండానే ప్రజలను మభ్యపెట్టేందుకు వాళ్ళని పక్కదారి పట్టించేందుకు రాష్ట్రాన్ని నాలుగు ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తాం, అధికార వికేంద్రీకరణ చేస్తామని చెప్పడం మంచిది కదని చెప్పని చెప్తున్నారు. ఫోర్త్ స్టూడియో.